Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan Laku, Vake Bayam, Patukunda. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో పొత్తుల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎన్నికల ముందు మాత్రమే పొత్తులపై చర్చించాలని, దాదాపు 2 ఏళ్ల క్రిందటే పొత్తు పెట్టుకోవాలని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు లవ్ లెటర్ రాసిన విషయం తెలిసిందే. తాను పంపిన లవ్ ప్రపోజల్కు పవన్ ఎలాంటి సమాధానం చెప్పలేదని స్వయంగా చంద్రబాబే కుప్పంలో చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడో టీడీపీతో పొత్తుకు రెడీ అని పవన్ ఓపెన్ ఆఫర్ ఇస్తే టీడీపీ స్పందించలేదు. ఇలాగే ఇద్దరి మధ్య మ్యూజికల్ చైర్ గేమ్ జరుగుతోంది. ఆ మధ్య పవన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తానని చెప్పారు. తాజాగా పాలిట్ బ్యూరో కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. 2 పార్టీలు పొత్తులపై ఒకే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు? పార్టీ వర్గాల సమాచారం ఏంటంటే ఇద్దరు భయపడుతున్నారట. పొత్తులంటే అందరూ ముందు చూసేది సీట్ల సంఖ్య, స్థానాలు ఏవేవి అనే కదా. వీలైనన్ని సీట్లు ఎక్కువ తీసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో వీలైనన్ని తక్కువ సీట్లతో సరిపెడతామని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ ఇద్దరి ఆలోచనలకు లింకు కుదరడం లేదట. తక్కువ సీట్లకు ఒప్పుకుంటే కాపు సామాజిక వర్గ నేతలు ఒప్పుకోరు, ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సీనియర్ తమ్ముళ్ళు అంగీకరించరు. ఆ రెండింటిలో ఏది జరిగినా వెంటనే దాని ఫలితాలను ఎదుర్కోవడం ఇద్దరి వల్ల కాదు. అటు కాపులు పవన్ పైన మండిపోవడం ఖాయం, ఇటు తమ్ముళ్ళు చంద్రబాబు పైన తిరగబడడం తప్పదు. తమ్ముళ్లను ఎదుర్కొనేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. జనసేనలో పవన్ను ఎదిరించే వాళ్ళు లేరు, కానీ కాపు సామాజిక వర్గం నుండి సమస్యలు వస్తాయి. ఇలా రెండు వైపులా సమస్యలు వస్తే అందరూ కలిసి ఇద్దరు నేతలను ముంచివేయడం ఖాయం. ఈ విషయాన్ని గ్రహించే ఇద్దరు కూడా పొత్తులపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నారట. ఎప్పటికైనా నిర్ణయం తీసుకుని తీరాల్సిందే కదా, అంటే అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చునని సర్ది చెబుతున్నారట.